హాయ్ నమస్తే. గ్లో ఎల్ఈడి ఈ ఎల్ఈడి లైట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి చేస్తుంది. ఒక మీరు ఒక ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ చేస్తుంటు దానికి ఎంత లైటింగ్ కావాలనుకుంటున్నారా, లేకపోతే ఓల్డ్ ఫ్యాక్టరీని రెనోవేట్ చేస్తున్నారా, ఓల్డ్ లైట్స్ని కనుక మార్చుకోవాలనుకుంటే గ్లో ఎల్ఈడి దగ్గర మీకు అన్ని ఆప్షన్స్ దొరుకుతాయి. సో జనరల్గా ఒక ఫ్యాక్టరీ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు మనం ఆ ఫ్యాక్టరీలో మిషనరీ కనుక పెడితే లేదా ఆ ఫ్యాక్టరీకి సంబంధించి లైటింగ్ ఉంటుంది. జనరల్గా సపోజ్ వర్క్షాప్ ఉందనుకోండి, వర్క్షాప్కి జనరల్గా మిషనరీ ఏమి ఉంటాయి కాబట్టి 300 నుంచి 500 లక్షల కావాల్సి వస్తుంది. అదేవిధంగా డ్రాయింగ్ రూమ్స్ ఉన్నాయనుకోండి, వర్క్షాప్లో 500 ఎవో కావాలి. అదేవిధంగా ప్యాకింగ్ సెక్షన్ అనుకోండి, ప్యాకింగ్ సెక్షన్కి లైటింగ్ చాలా తక్కువ కావాలి. అక్కడ కూడా కారిడార్స్ ఉంటాయి కాబట్టి కారిడార్స్ కూడా 90 లక్షల ఉంటే సరిపోద్ది. అదేవిధంగా ఫ్యాక్టరీ చుట్టూ కనుక మనం లక్షల కనుక మేము చూస్తే 30 లక్షల ఉంటే సరిపోతుంది. సో ఇట్లా డిఫరెంట్ లైట్స్ డిఫరెంట్గా మనం చూసుకోవాలి. సో అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈ ఫ్యాక్టరీకి జనరల్గా మనం తెలియాల్సిందంటే ఫ్యాక్టరీ లెంత్, విడ్త్, హైట్ తెలియాలి. లెంత్, విడ్త్, హైట్ని బట్టి మనం లైట్ క్యాలిక్యులేట్ చేస్తాం. జనరల్గా ఫ్యాక్టరీలో ఉపయోగించాలన్ని లైట్లన్నీ రీడింగ్ లైట్లే ఉంటాయి కాబట్టి అది వైటే ఉంటుంది. సో అది మనకి కారిడార్స్ కానీ లేకపోతే బయట ఏరియా కానీ వామ్ వైట్ కలర్స్ పెట్టుకోవచ్చు. సో ఒక ఫ్యాక్టరీకి సంబంధించి జనరల్గా యూజ్ చేసే లైట్స్ ఏముంటాయంటే మనం హెడ్ లైట్స్ పెట్టుకోవచ్చు, హైవే పెట్టుకోవచ్చు, లేదా లేటెస్ట్గా ప్రొఫైల్స్ వచ్చాయి, ప్రొఫైల్స్ పెట్టచ్చు. సో ఈ హైవే ఎంత పెట్టుకోవాలి అనేది మనం కనుక అబ్జర్వ్ చేస్తే హైట్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. సపోజ్ హైట్ కనుక మనకు ఒక 20 మీటర్స్ 30 మీటర్స్ ఉందనుకోండి, అప్పుడు హైవే లైట్ వాడి లెన్స్ మోడల్ పెట్టుకోవాలి. హెడ్ లైట్లో కూడా లెన్స్ వస్తే లెన్స్ మోడల్ పెట్టుకోవాలి, అప్పుడు ప్రొఫైల్ అనేది సూటబుల్ కాదు. అదేవిధంగా ఫ్యాక్టరీలో కనుక మనకి హైట్ తక్కువ ఉందనుకోండి, అప్పుడు నాన్ లైన్స్ ఫెడ్ లైట్స్ కనుక వాడితే మనకి లైట్ మంచిగా కనిపిస్తుంది. ఏ ఫ్యాక్టరీ అయినా డిజైన్ చేసేటప్పుడు మా దగ్గర ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా కనుక వేస్తే మీకు ఎన్ని లైట్స్ కావాలో ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్ వస్తుంది. లేదా మేము ఫార్ములా కూడా మీకు కావాలంటే మా కన్సల్టెంట్ గారిని కాల్ చేస్తే ఫార్ములా ఇస్తారు, మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో జనరల్గా ఫార్ములా ఏముంటుందంటే నెంబర్ ఆఫ్ లైట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇన్ మీటర్ స్క్వేర్ ఇంటూ లక్స్ రిక్వైర్డ్. ఇందాక నేను చెప్పినట్టు 400-500 లక్స్ రిక్వైర్డ్ బై లుమెన్స్ ఆఫ్ ది పిక్చర్, అంటే ఎన్ని లుమెన్స్ ఒక లైట్ ద్వారా వస్తాయని క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఎన్ని లైట్స్ కావాలో తెలిసిపోతుంది. ఇంత సింపుల్గా మనం క్యాలిక్యులేట్ చేసుకొని మన ఫ్యాక్టరీకి సంబంధించిన లైటింగ్ పెట్టుకోవచ్చు. లైటింగ్ ఫ్యాక్టరీలో ఎందుకు మంచిగా ఉండాలంటే, సో వర్కర్స్ పనిచేసేటప్పుడు లైట్ కనుక మంచిగా ఉందనుకోండి వాళ్ళ వర్క్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అదేవిధంగా సో యాక్సిడెంట్స్, మిషనరీ దగ్గర పనిచేసే వాళ్ళకి యాక్సిడెంట్స్ తగ్గుతాయి. అదేవిధంగా గ్లేర్ తక్కువ ఉండటం వల్ల కూడా ఐ ఎఫెక్ట్స్ కావు. ఈ విధంగా అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తే మనకి సో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో గ్లో ఎల్ఈడి దగ్గర ఫ్యాక్టరీకి సంబంధించి కూడా కన్సల్టెన్సీ ఉంటుంది. మీరు గ్లో ఎల్ఈడిని ఈ కింద నెంబర్స్కి అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.